మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ సమావేశం అవుతున్న మేజర్ కంటెంట్ ఏంటంటే జానీ మాస్టర్కి సంబంధించింది. ఇక్కడ సమావేశమైన అందరూ అసోసియేషన్ టీఎఫ్డీడీఏ అసోసియేషన్ సంబంధించిన సీనియర్స్, సీనియర్ మాస్టర్స్, అసిస్టెంట్గా వర్క్ చేసిన ఫిమేల్స్ అండ్ బాయ్స్ మేమందరం సమావేశం అయ్యాం. షార్ట్ నోటీస్ వల్ల చాలా తక్కువ మంది వచ్చాం. డెఫినెట్గా మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ ఉంటుంది. అయితే నా పేరు శ్రీధర్ రెడ్డి. నేను ప్రెసిడెంట్గా దగ్గర 7-8 ఇయర్స్ చేశాను. నేను ఆల్మోస్ట్ ఆల్ ఈ డాన్సర్స్ అసోసియేషన్ నుంచి నాకు ఒక 25 సంవత్సరాల అనుభవం ఉంది. దీంట్లో మెంబర్గా ఉన్నాను, మాస్టర్గా కూడా నేను చేశాను. అయితే ఈ మధ్య జరుగుతున్న ఏవైతే జానీ మాస్టర్కి సంబంధించిన ఇష్యూస్ రోజు రోజుకి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ మేజర్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేషనల్ అవార్డ్ క్యాన్సిల్ చేయడం అనేది నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. ఎలిగేషన్స్ ఉన్నాయి, ఆ ఎలిగేషన్స్ని బేస్ చేసుకొని నేషనల్ అవార్డ్ క్యాన్సిల్ చేయడం అనేది నిజంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే కోర్టు మనకు తనకి ఆ అవార్డు తీసుకోవడం కోసం బెయిల్ మంజూరు చేసింది. ఈ అవార్డుని హోల్డ్లో పెట్టడం కానీ దాన్ని క్యాన్సిల్ చేయడం కానీ ఏది చేసినా కూడా అది నిజంగా కూడా కరెక్ట్ కాదు. ఆ ఎలిగేషన్స్ కనుక ప్రూవ్ అయ్యి అది నిజమని తెలిస్తే తర్వాత అయినా కూడా ఆ క్యాన్సిల్ చేసుకోవచ్చు. బట్ అదేది జరగకుండానే క్యాన్సిల్ చేయడం అనేది నిజంగా కూడా బాధాకరమైన విషయం. ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను జానీ మాస్టర్ క్యారెక్టర్ గురించి. అతను కూడా దగ్గర 20-25 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలోనే ఉన్నాడు, మన అసోసియేషన్లోనే ఉన్నాడు. ఇంతవరకు అతని మీద ఈ అమ్మాయిల విషయంలో కానీ లేకపోతే మిగతా ఎక్కడైనా మిస్బిహేవ్ చేసిన ఇష్యూస్ కానీ లేనే లేవు. అనవసరంగా దీన్ని ఓకే, ఇప్పుడు అమ్మాయి కంప్లైంట్ చేసింది, దాని మీద ఆల్రెడీ ఛాంబర్ వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు, పోస్ట్ టీమ్ వర్క్ చేస్తూ ఉంది, ఇటు చట్టం పనిచేస్తూ ఉంది. అయితే మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఈ ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నిజం లేదు. దాని వాస్తవాలు మా అసోసియేషన్ వాళ్ళందరికీ తెలుసు. మీరు చట్టం కానీ మిగతా అందరు ఎవరైనా కూడా వెరిఫై చేయండి అతని క్యారెక్టర్ ఏంటి, అతని ఏంటి అనేది. అయితే మీడియా వాళ్ళకు కూడా ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ థంబ్నెయిల్స్ని ఏవైతే మనము చదువుతున్నామో ఏదైతే ఉంటున్నామో అది కొంచెం దయచేసి మీకు నమస్కారం చేసి చెప్తున్నాను. ఆ థంబ్నెయిల్స్లో ఏదైతే ఫ్యాక్ట్ కంటెంట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని పెడితే మంచిది. అంతే, థ్యాంక్ యూ వెరీ మచ్. మిగతా మా సీనియర్ మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నా పేరు సతీష్ రాజ్ మాస్టర్. మా అసోసియేషన్లో 600 మంది వరకు మెంబర్స్ ఉన్నాం. అందులో మాస్టర్స్ అందరూ కలిపేసేసి 150 వరకు ఉన్నాం ఆల్మోస్ట్. సో ఇంతమందిలో కూడా ముక్కుమ్మడిగా ఒకటే కోరుకునేది, జానీ మాస్టర్కు అన్యాయం జరిగింది. ఇది వాస్తవం. ఎందుకంటే మనం అనుకుంటాం ఎవడైనా సరే పంచేంద్రియాలను గ్రిప్లో పెట్టుకున్నవాడే ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతాడు. అదే ఈరోజు నేషనల్ అవార్డ్ స్థాయికి ఎదిగిన వ్యక్తికి ఆ మచ్చ రావడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. డెఫినెట్లీ తను పంచేంద్రియాలను గ్రిప్లో పెట్టుకున్నాడు కాబట్టి, అమ్మాయిలు అనే ఆ కోణం లేదు కాబట్టి ఈరోజు నిజం చెప్పాలంటే ప్రపంచ స్థాయిలో కూడా అతని పేరు మారుమ్రోగుతుంది. అంత ఈజీ కాదు కదా. ఇది అతన్ని కావాలని ఇరికేయడానికి చేసిన ప్రయత్నమే అని మేము భావిస్తున్నాం. అది అదే కావాలి, అది అలాగై మంచి పేరుతో మళ్ళీ ఆయన మంచి ఏదైతే అతను చాలా మంచి మనసు, అతనిది చాలా మంచి మనసు. అతను సంపాదించిన ఎన్ని నెలకు ఎంత సంపాదించినా దాంట్లోంచి 99% మొత్తం మన బయట వాళ్ళకే తను చేస్తుంటాడు. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు అతని చేతిలో వాళ్ళ వైఫ్ పడుతున్న కష్టాలు మామూలుగా లేవనుకుంటాను. ఎందుకంటే తన చేతిలో 5 రూపాయలు ఉండవు. తను కోట్లు సంపాదించవచ్చు బహుశా, కానీ ఇప్పుడు తన చేతిలో 1 కోటి పైసా కూడా ఉండకపోవచ్చు.
అంత ఉంటుంది అతను ఎంత వచ్చితే అంత పదిలు ఎవరైనా కనిపించిన మా దగ్గర బహుశా 200 మందికి వరకు అమ్మాయిలు ఉంటారు వాళ్ళని ఎలా ఎలా ఇంకనే ప్రెసిడెంట్ కాలేరు కదా కొంచెం అది ఇది ఉన్నారంటే ఇంకనే ప్రెసిడెంట్ కాలేదు అతను సో ఇంకో విషయం చెప్పాలి నేను యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా బొంబాయిలో ఎన్డీ స్టూడియోలో సాంగ్ చేస్తున్నాను చేస్తున్నప్పుడు నాది వచ్చేసి పక్కన ఫ్లోర్లో షూట్ జరుగుతుంది పక్కన ఫ్లోర్లో వరుణ్ దేవన్ గారిది షూట్ జరుగుతుంది సరే అని చెప్పి మేము వరుణ్ దేవన్ కలుద్దామండి మన సూపర్ స్టార్ అని కలుద్దామని వెళ్తే అసలు మన టాలీవుడ్ నుంచి వచ్చాడు మాస్టర్ అని చెప్పేసి తను లేచి వచ్చి రిసీవ్ చేసుకొని జానీ మాస్టర్ వి లవ్ యూ వి లవ్ జానీ మాస్టర్ అని అంటున్నాడు అంత పెద్ద స్టార్సే అంటే ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తి ఇంత చిన్న చిన్న సిల్లి దాంట్లో ఇరుక్కుంటాడనేసి ఎవ్వరం అనుకోము ఇదంతా భ్రాంతి ఇదంతా అబద్ధం కానీ అతని లైఫ్ ఇంత నేషనల్ అవార్డు స్థాయికి ఎదిగిన వ్యక్తిని కూడా డౌన్ ఫాల్ చేయడానికే జరిగిన కుట్రగా మేము భావిస్తున్నాం ఆయన మంచిగా రావాలి అలాగే ఆ అమ్మాయికి మంచి ఆ అమ్మాయి అయితే ఉందో ఆ అమ్మాయి కూడా మా మెంబరే కాబట్టి ఆ అమ్మాయి కూడా న్యాయం జరగాలి ఆ అమ్మాయి కూడా మళ్ళీ కోనుకొని నిజమేందో చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సోదరులకు అందరికీ నమస్కారం అండి ఈ డాన్స్ యూనియన్ తెలుగు ఫిలిం టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ అసోసియేషన్లో మా జానీ మాస్టర్ గారు మెంబరు కానీ అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఈ స్థాయికి రావడం చాలా ఆనందము చాలామంది నా మిత్రులు చెప్పారు అతని గురించి కానీ ఇది చాలా అన్యాయం అండి ఇది ఎందుకంటే అతను చాలా మంచి కొరియోగ్రాఫర్ నేను ఇంతమందిని చూశాను ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమందిని చూశాను కానీ ఆ మూమెంట్స్ ఇట్లా అంటే చాలా బాగా చేస్తాడు అతను నేషనల్ లెవెల్ అన్ని లాంగ్వేజ్లలో మంచి కొరియోగ్రాఫర్గా పేరు తెచ్చుకున్నాడు ఇది ఎలా జరిగిందో ఏమో కానీ అతనైతే మా ఇన్స్టిట్యూట్లో మా యూనియన్లో అలాంటి నాకేం కనిపించలేదు యాజ్ ఏ నేను ఒక సీనియర్ అదే ఫౌండర్గా చెప్తున్నాను ఎందుకంటే మరి ఎలా జరిగిందో ఏమో కానీ చాలా అన్యాయము అతనికి నేషనల్ అవార్డు రావడం కూడా చాలా సంతోషపడ్డాము మేమందరము రాగానే మేమే అతనికి సన్మానం చేశాము చాలా మంచిగా ఎదిగావు సార్ మా యూనియన్కి మంచి పేరు తీసుకొచ్చావు చాలా సంతోషం జానీ అని చెప్పి చేసినాము కానీ ఇలా జరిగిందంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఇంకొకటి భగవంతుడు ఉన్నాడు 99% మళ్ళా తిరిగి వస్తాడు మళ్ళీ అదే స్థాయికి ఎదుగుతాడన్న సంతోషం నాకు కలుగుతుంది మళ్ళీ అదే స్థాయికి ఎదుగుతాడు మళ్ళీ నేషనల్ అవార్డు కొడతాడని కూడా అనుకుంటున్నాను నేను ఎందుకంటే కొంచెం టైం బాగలేదు ఏదో జరిగిపోయింది జరిగిపోయిందని అందరూ మా కొలీగ్స్ అందరూ బాగా చెప్పారు అతని గురించి ఇంకేందంటే అతను నాకు బయటికి రావాలని ఆశిస్తున్నాను వాళ్ళ ఫ్యామిలీ చాలా సఫర్ అవుతున్నారు వాళ్ళ మదర్ ఈ మధ్యనే నేను విన్నాను హాస్పిటల్లో ఉందంటే ఎంత బాధ ఉంటుంది ఆ తల్లికి ఇంత స్థాయికి వచ్చిన నా కొడుకు నేషనల్ అవార్డు తీసుకోకుండా కొంతమంది శక్తులు మరి అడ్డం పడ్డారో ఏమో నాకు తెలియదు కానీ అది చాలా తప్పండి ఎందుకంటే అభియోగం ఇంకా తేలనే లేదు ఏం తేలనే లేదు ఆయనకు అవార్డు ఆపడం అనేది తెలుగు పరిశ్రమలో చాలా బాధాకరం అది ఎవరు చేసినారో ఏమో దేవుని తెలుసు కానీ అతి త్వరలో తొందరగా జానీ మాస్టరు వస్తాడని మళ్ళీ మా ప్రెసిడెంట్ సీట్లో కూర్చుంటాడని సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులందరికీ నమస్కారం నేను కస్తూరి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ విషయం టాపిక్లో నేను స్టార్టింగ్ నుంచి కూడా ఎందుకంటే మాస్టర్ గారికి బాగా సన్నిహితంగా వాళ్ళ ఫ్యామిలీకి ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉన్నాను కాబట్టి ఆల్మోస్ట్ ఈ కేసు విషయంలో నాకు 90% తెలుసు సో అది కూడా అన్ని వీడియోస్ కానీ మాట్లాడుతున్నాను ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే కంప్లైంట్ బాధితురాలు విక్టిమ్ ఉన్నారో ఆ అమ్మాయి మాకు జస్ట్ ఒక 1 or 2 months అయ్యింది మెంబర్గా అయ్యి సో ఆవిడ గురించి మాకు ఆల్మోస్ట్ తెలియకపోవచ్చు జానీ మాస్టర్ గురించి ఏంటంటే మేము 20-25 ఇయర్స్ నుంచి చేస్తున్నాం తనతో పాటు ట్రావెల్ ఉంది కాబట్టి అతని వ్యక్తిత్వం ఎలాంటిది ఏంటిది అని అంతవరకు మేము మాట్లాడగలము ఇంకొకటి ఏంటంటే మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర అమ్మాయి వర్క్ చేయాల ఓన్లీ జానీ మాస్టర్ దగ్గర ఇంకా తర్వాత ఇంకెవరి దగ్గర చేసిందో నాకు అంత ఐడియా లేదు లేదా ఓన్గా చేసింది అనుకుంటాను ఆ అమ్మాయి బిహేవియర్ ఏంటి ఆ అమ్మాయి ఎందుకు ఫాల్స్ కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది అనేది ఎవరైనా తనతో ట్రావెల్ చేసిన వాళ్ళకైతే అర్థమవుతుంది ఇంకొక విషయం నేను మీ ముఖంగా మాట్లాడేది ఏంటి అంటే నేషనల్ అవార్డు ఏదైతే ఉందో నేషనల్ అవార్డ్ ఓన్లీ మాస్టర్ ఆయన టాలెంట్కి వచ్చింది ఆయన డ్యాన్స్కి వచ్చింది ఆయన వర్త్కి వచ్చింది కానీ ఎవరినో పెళ్లి చేసుకున్నారు ఇంకెవరితో లివింగ్ రిలేషన్లో ఉన్నారు అని చెప్పేసి ఆ అవార్డు రాలేదు నేషనల్ అవార్డు అనేది అందరికీ గర్వకారణం సో ఇంత ఎత్తుకు ఎదిగిన ఫిలిం ఇండస్ట్రీ
అంటే ఒక పర్వతంలాగా ఉంది. అన్ని పాన్ ఇండియా కొరియోగ్రాఫర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, మూవీస్ కానివ్వండి, ఇంత ఎత్తుకు ఎదిగిన దాన్ని ఒక చిన్న ఎలిగేషన్, ఇంకా నిరూపణ కానప్పుడు, ఆరోపణలు మట్టుకే ఉన్నప్పుడు అవార్డు ఎందుకు ఆపారు? క్యాన్సల్ కాదు అది, అవార్డు ఆపారు. సో ఎందుకు ఆపారు అనేది ఒకసారి చిత్ర పరిశ్రమ కూడా ఆలోచించి దయచేసి అవార్డు విషయంలో అందరు పెద్దలు ఆలోచిస్తారని చెప్పేసి మీ ముఖంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నా పేరు చిత్రం భాష, ఆర్టిస్ట్ని. బట్ ఆర్టిస్ట్ కంటే ముందు నేను డాన్సర్ని. నేను డాన్సర్గా చేశానని చెప్పి చాలా వరకు నేను చేసిన సినిమాల్లో కూడా ఎవరికి మ్యాక్సిమం తెలీదు. నాది 96లో నేను డాన్సర్ని. నాకు ముఖరాజ్ మాస్టర్, ముఖరాజ్ గారు, సోమరాజ్ గారు ఇచ్చారు. ముఖరాజ్ మాస్టర్ దగ్గర మా గురుగారు వేణుగారు ఉన్నారు, పాలన్న, కస్తూరి అక్క, అందరు మా సీనియర్స్ అందరు, యానీ మాస్టర్, సత్యాన్న. సో అలాగే జానీ మాస్టర్ కూడా అప్పుడు వచ్చినప్పుడు నేను అంటే ఒక మాట చెప్తాను ఆయన గురించి. స్టార్టింగ్ అంటే ఫస్ట్ బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు గారు ఒక సీన్లో ఒక డైలాగ్ అంటారు. దేనికి వచ్చేవారు అంటే నేను ఈ ముంబైని, అది అదే అతను నిరూపించాడు ఆయన కెరియర్లో. సూపర్ సూపర్ సూపర్. నేను అంటే నేను చిత్రం సినిమా చేసిన తర్వాత నేను ఈ డ్యాన్స్ ఫీల్డ్ నుంచి నేను అవుట్ అయ్యాను. ఇప్పుడు ఈ 20 ఇయర్స్ వరకు నేను యాక్టివ్గా లేను, అందుగురించి నేను వచ్చి ఏం మాట్లాడాలి మాస్టర్ గురించి తెలియదు. బట్ గ్రూపుల్లో దాంట్లో దీంట్లో అన్ని వాయిస్లు అన్నీ వింటుంటే ఆయన క్యారెక్టర్ చాలా వరకు నేను యాడ్ అయి ఉన్నాను గ్రూప్లో, మన అసోసియేషన్ గ్రూప్లో. చాలా అంటే ఎక్కడో ఇది జరగకముందు నుంచే ఏదేదో ఆయన ఫోర్స్గా ఏంటి అంటే ఎదుగులగా ఇలా జరుగుతుందా లేకపోతే ఏంటి. బట్ ఏంటంటే ఆ టైంలో పడ్డ కష్టం అంటే 250 రూపీస్, 150 రూపీస్ కాల్ షీట్ ఆ టైంలో తీసుకున్న డబ్బు, అంత కష్టపడిన వ్యక్తి, ఇంత టాలెంట్గా అందరు మాస్టర్లు, మా యూనియన్ ఇంత ఎదిగింది అంటే ఇప్పుడు చేసుకునే వాళ్ళకి కొంతమందికి అవకాశం లేదు. ఇంత టాప్ అయిన తర్వాత ఇలా జరిగింది అని బాలీవుడ్కి వెళ్తున్నారు, అంత టాప్ టాప్ చేస్తున్నారు. సో ఆ లేడీ ఇంకో అతను అమ్మాయి కూడా మనకు నాకు ఎక్కువ అప్డేట్ తెలీదు నేను, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడొచ్చారు ఎలా మాస్టర్ అయ్యారు అనేది నేను మాట్లాడకూడదు. సో ఆయనకి న్యాయం జరగాలి. ఈ గొడవలన్నీ అంటే మన ఇండస్ట్రీ పెద్దలు కూడా దీన్ని త్వరలో కొంచెం చూసి మంచి న్యాయం చేయాలి. అలాగే కోర్టు నుంచి ఆయనకి మంచి త్వరగా బెయిల్ దొరికి ఆయన రావాలని చెప్పి నేను ఆ పైవాన్ని దేవుణ్ణి నేను దువా చేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం. అందరికి నమస్కారం. నేను కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ని, మూవీ డైరెక్టర్ని. జానీ మాస్టర్ నాకు ఫస్ట్ నుంచి ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్సే, ఒక ప్లేట్లో ఒకే మనసులో కొనుక్కున్నాను. బట్ ఈ రూమ్లో వచ్చిన కానీ ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా స్టార్ట్ చేసిన కూడా నేనే, కస్తూరి మాస్టర్ వచ్చిన తర్వాత. ఆ తర్వాత నేనే ముందుకు వచ్చి ఇచ్చాను మాస్టర్ గారి మేము. సో అతనైతే 100% చేస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ వాట్ అనేది కోర్టు నిర్ధారణ తోరు చేయలే. మన మీడియా వాళ్ళు థమ్ లైన్స్, మా మాస్టర్ గారు చెప్పినట్టు ఆ థమ్ లైన్స్ని తీసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళు ఫస్ట్ సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ బ్లెస్సింగ్, ఐ రెస్పెక్ట్ మీడియా వాళ్ళకి. ప్లీజ్ ఎవరన్నా ఫస్ట్ అన్నోన్ పర్సన్స్ కూడా కొంచెం అన్వర్డ్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేస్తున్నాను మాస్టర్ గురించి, అది కూడా ఇవ్వద్దని మీడియా వాళ్ళకి సపోర్ట్ చెప్తున్నాను. ప్లీజ్ థ్యాంక్ యూ టు ఇన్ థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ ఉన్న మా గురుగారులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్పుకుంటున్నాము. నా పేరు రాధా అండి, నేను సీనియర్ డాన్సరు. నేను గత 25 ఇయర్స్గా నేను ఇండస్ట్రీలో ఉన్నాను. అట్ ద సేమ్ టైం నేను కూడా యాజ్ ఎ డాన్సర్గా మాస్టర్ గారు, జానీ మాస్టర్ గారితో వర్క్ చేశాను. అండ్ అతను మాస్టర్ అయ్యాక కూడా అతనితో చాలా వర్క్ చేశాను. మాకు పర్సనల్గా ఎలా అంటే తను అసలు మాకు ఒక ఫ్యామిలీ మెంబర్ అండి. మాకు అసలు ఇలాంటి విషయాల్లో ఇలా బయటకు వచ్చారంటే అసలు మాకు మాటలు రావట్లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే తనకు ఒక ఫ్యామిలీ ఉంది, మాకు ఒక ఫ్యామిలీ ఉంది, మాకు ఇంత పెద్ద ఒక కుటుంబంలో ఇలా జరిగింది అని అంటే ఇవాళ రోజున ఇంతమంది మేము బాధపడి ఇక్కడికి వచ్చామంటే ఆ పర్సన్ ఎలాంటి వాడు అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. ప్లీజ్ తనకి న్యాయం జరగాలని మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఇలాంటి ఏవైతే ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మాట్లాడడానికి ఒక చట్టం అనేది, ఒక కోర్ట్ అనేది ఒకటి ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. ప్లీజ్ దయచేసి ఈవెన్ అందరికీ పబ్లిక్ కూడా నేను చెప్పుకునేది ఏంటి అని అంటే
ఎలిగేషన్స్ అండ్ అన్ని మెసేజెస్ పెట్టేసి ఒక వీడియో పెట్టంగానే దాని కింద ఇన్ని మెసేజెస్ పెట్టి ఎవరికేం తెలియదండి, తెలియకుండా మాట్లాడేసి అది అది చాలా పెయిన్ఫుల్గా ఉంది. సో ఇలా అంతా చేయకుండా తనకి మీ సపోర్ట్ కూడా ఉండాలి, ఎందుకంటే మీరందరూ ఆదరించారు కాబట్టే తను అంత ఎత్తుకు ఎదిగారు, మేము కూడా ఆదరించాం కాబట్టి అంత ఎత్తుకు ఎదిగాడు తను. సో మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసుకుంటుంది ఏంటి అని అంటే తనకి ప్లీజ్ సపోర్ట్ చేయండి, తను ఇలాగే బయటకి రావాలి అని చెప్పేసి మేమందరం కోరుకుంటామండి. థ్యాంక్ యూ సో మచ్. మేము మాకు జానీ మాస్టర్ మాకు 25 ఇయర్స్ నుంచి తెలుసు, ఆయన ఎటువంటి వాడో తెలుసు, మాకు సుమలత కూడా బాగా తెలుసు. కానీ జానీ మాస్టర్ మీద ఇంత రూమర్స్ అనేది, ఆ పిల్ల అలా తప్పుగా మాట్లాడడం అనేది చాలా తప్పు. మేమందరం చాలా ఎంత బాధపడుతున్నామంటే ఇట్లాంటి మనిషి, ఇంత మంచి మనిషి మీద ఆ సుమలత, ఆ పిల్ల అన్నది ఆ సుమలతకి జానీ మీద చాలా అసహ్యంగా మాట్లాడడం అనేది చాలా తప్పు. మేమందరం చాలా దాని మీద చాలా ఖండిస్తున్నాం. ఒక్క విషయం ఏంటంటే నిజాలు తెలుసుకోకుండా జానీ మాస్టర్ మీద ఎవరు కూడా దోషి అన్నది మటుకి ఆరోపణ చెయ్యొద్దు, ఎందుకంటే మాకు జానీ మాస్టర్ పర్సనల్గా బాగా తెలుసు, ఎటువంటి వాడో తెలుసు. అతను ఎప్పుడు కూడా ఒక అమ్మాయి మీద అన్నది 25 ఇయర్స్ నుంచి చూస్తున్నాం జానీ మాస్టర్ని, ఒక అమ్మాయి మీద ఎప్పుడు కూడా తప్పుడుగా ఎప్పుడు ఆలోచించలేదు. ఆ అబ్బాయి ఎటువంటి వాడో మా అందరికీ తెలుసు. కాబట్టి దయచేసి మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే జానీ మాస్టర్ మీద తప్పుడుగా ఎవరు ప్రచారం చెయ్యొద్దు. ఆ అమ్మాయి చెప్పింది కదా అని అదే నిజమని నమ్మొద్దు ప్లీజ్. అంతే నేను చెప్పదలుచుకుంటాను అండి. నా పేరు మౌనిక, మీ అందరికీ తెలుసు నేను ఆల్రెడీ డీ చేశాను మా మాస్టర్ సత్య మాస్టర్. అండ్ జానీ మాస్టర్ ఎంత పేరు తెచ్చుకున్నారో అందరికీ తెలుసు, ప్రత్యేకించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఆయన గురించి. కానీ ఒకటి చెప్పాలి, నేను కూడా ఆయన దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేశాను, 3 ఇయర్స్ చేశాను నేను. నాకెప్పుడు ఎలాంటి బ్యాడ్ బిహేవ్ నాతో జరగలేదు. నేను చాలా అంటే వర్క్ పరంగా ఆయన ఎలా ఉండాలో అలా ఉంటారు అంతే. ఆ అమ్మాయి ఎందుకు ఇలా అలిగేషన్స్ చేసింది నాకు తెలీదు. అసిస్టెంట్ని ఆయన రాంగ్ కట్టాలి అని అంటే ఏ అమ్మాయితోనైనా ఆయన తప్పు చేయొచ్చు, మరి మాతో ఎప్పుడూ అలా లేడు ఆయన. సో వీళ్ళందరూ చెప్తున్నట్టు నేను ఒకటే కోరుకుంటున్నాను, రాంగ్ ఎలిగేషన్స్ని మీడియా వాళ్ళు దయచేసి ఇది చేయకండి, మా సార్ తొందరగా బయటికి రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇన్ని రోజు వరకు ఎందుకు మాట్లాడలేదంటే యూనియన్ అని ఒక రూల్ ఉంటుంది అండి. అండ్ ఇట్స్ మా యూనియన్ కూడా చాలా స్ట్రిక్ట్ యూనియన్ అండ్ ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ ఇష్యూ అండి, అమ్మాయి ఇష్యూ అని. ఓకే, అమ్మాయి ఇష్యూ అని. ఇప్పుడు మేము కూడా మాస్టర్ దగ్గర వర్క్ చేశాను, మాకు తెలుసు మాస్టర్ ఎలా అని. ఇప్పుడు అందరు నేను ఎలా షాక్ ఉన్నా, ప్రతి ఒక్క మాస్టర్ కూడా ప్రతి ఒక్క డాన్సర్ కూడా ఆ షాక్లోనే ఉన్నామండి, ఆ షాక్లో. బికాస్ మాస్టర్తో మేము 20 ఇయర్స్ ట్రావెల్ చేశామండి, 1, 2, 3, 4 కాదు 20 ఇయర్స్. ఆ 20 ఇయర్స్ మాస్టర్తో ట్రావెల్ చేసి సడన్గా ఈ ఎలిగేషన్స్ వచ్చే వరకు అది నిజమా ఇది నిజమా, ఎందుకంటే మొన్నటి వరకు 6 అదే మీకు చెప్పాను ఇంతకుముందు. ఇప్పుడు ఆమె కూడా డాన్సర్ అండి, ఆమె కూడా అసిస్టెంట్ చేసింది సత్య మాస్టర్ దగ్గర, చాలా వెరీ సీనియర్ డాన్సర్, వీళ్ళందరూ సీనియర్. సో ఇప్పుడు ఏదైనా విషయం మాట్లాడితే మేము కూడా లేడీస్ అండి, లేడీస్ ఇక్కడ తప్పు మాట్లాడకూడదు. ఇన్ కేస్ ఒకవేళ ఎక్కడైనా ఒక ఆలోచన, యూనో ఇట్స్ అ లేడీ, ఒక అమ్మాయి ఇష్యూ, సెన్సిటివ్ ఇష్యూ, మాట్లాడితే తప్పు జరుగుతుందని అన్నీ ఆగినామండి. ఇప్పుడు నేను ఇన్ని రోజు నేను చెప్తున్నాను కదా, ఎక్కడ మాట్లాడలేదు, మాట్లాడలేకపోయినా కూడా నా థంబ్నైల్స్ యానీ మాస్టర్ ఇంటర్వ్యూ వచ్చింది అని ప్రతి జగ ఉందండి. నా ఫస్ట్ ఇంటర్వ్యూ అండి, అందుకే నేను ఇలా పిలిపించిన. నేను నలుగురితో మాట్లాడుతుంటే ఎంత ప్రెస్ వాళ్ళు వచ్చేసారండి, నేను ఒకటే అన్నాను, నేను ఎక్కడ ఏ మాటలు మాట్లాడలేదు మాస్టర్ ఆ ఓల్డ్ ఇంటర్వ్యూస్ది తీసి యానీ మాస్టర్ మాస్టర్ గురించి మాట్లాడింది అని. ఇట్స్ అ సెన్సిటివ్ ఇష్యూ అండి, అమ్మాయి ఇష్యూ. మాకు కూడా బాధ, అమ్మాయికి ఇలా జరిగిందంటే మాకు డెఫినెట్లీ బాధ ఉంది. బట్ మనం ఇది కూడా నెగ్లెక్ట్ చేయలేం కదండి, ఇది కూడా నెగ్లెక్ట్ మన మాస్టర్.
మన మాస్టర్ ఇంత ఇన్ని ఇయర్స్ ట్రావెల్ చేసాం, ఇది జరిగింది, వీ కాంట్ నెగ్లెక్ట్ దట్ అండి. సో అది అని అంటే ఇప్పుడు ఆవేశం వచ్చి ఎవరన్నా మాట్లాడతారండి. ఇప్పుడు ఎంతమంది మీడియా ముంగట వచ్చి అరుచుకుంటా మాట్లాడడం, ఇది చేయడం, అది ఆవేశం మాట్లాడితే ఎవరికి ఏం జరుగుతుందండి చెప్పండి? ఆవేశంలో మాట్లాడితే ఏం ప్రూఫ్ కాదు. ఆయనకి న్యాయం దొరుకుతుందా? అమ్మాయికి న్యాయం దొరుకుతుందా? కాదు కదా. దట్ ఇస్ కోర్ట్ ఇస్ దేర్. సో అందుకే ఆవేశం మేము చేయకూడదని మా ఇన్ని ఇయర్స్ హార్డ్ వర్క్కి ఒక సెకండ్లో మేము ఇట్లా బయట పెట్టకూడదని ఇప్పుడు ఒక ఎవరు మాట్లాడలేదండి. ఇప్పుడు ఇది కూడా థంబ్నైల్స్ ఎట్లా పోతుందని మాకు తెలియదు, బట్ ఒక మనసులో ఉంటుంది కదండి బాధ అని. ఆ బాధ ఇన్ని మంత్స్ అయిపోయింది, స్టిల్ ప్రతి ఒక్కళ్ళు ఉందండి. సో ఏం జరిగి ఉండొచ్చు, ఏం జరిగి ఉండొచ్చు? మాస్టర్తో మేము మాట్లాడలేదు, అమ్మాయి మాకు తెలీదు. సో ఆ బాధతోని ఆపుకొని ఉన్నాం. ఏం మాట్లాడితే ఇక్కడ మైదే ఇక్కడ తప్పు తీసుకుంటారు, జనాలు ఏం తప్పు మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఇది కూడా పోతుందండి, బట్ అది అన్నీ మేము ఆపుకున్నాం. బట్ ఇట్స్ మొన్న ఇప్పుడు నేను ఇలా ఎందుకు మాట్లాడుతున్నా అంటే ప్రతి ఛానల్లో యానీ మాస్టర్ ఇట్లా మాట్లాడింది అట్లా, నేను ఎక్కడ మాట్లాడలేదండి, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. సెకండ్ థింగ్, మొన్న అమ్మాయి వాళ్ళ మమ్మీ హాస్పిటల్లో ఉండేటప్పుడు ఎగ్జాస్ట్ అయిపోయిందండి. సుమలత కూడా మన యూనియన్ డాన్సర్ మాస్టర్ ఎగ్జాస్ట్ అయిపోయింది. ఆమె కళ్ళు చూస్తే ఆ వీడియో నేను యూట్యూబ్లో నేను చూస్తే ఇప్పుడు బాధ అనిపింది. అంటే అని నువ్వు ఏం చేయలేకపోతున్నావు, ఏంటి, ఏం చేయాలండి చెప్పండి, ఏం చేయాలా, ఏం చేయాలి? అమ్మాయి ఇష్యూ ఇది, అమ్మాయికి జరిగిందని ఈ ఇష్యూ బయటకు వచ్చింది. అదే వేరే ఇష్యూ ఉంటే ప్రాణం ఇచ్చేస్తాం మనం, ఒకరికొకరు మాస్టర్ కోసం ప్రాణం ఇచ్చేస్తాం మేము. బట్ ఆ ఇష్యూ కాదు కదా, అమ్మాయి మీద ఎలిగేషన్. మేడం మీకు నేను సమాధానం చెప్తాను. మాకు ఒక ఫెడరేషన్ ఉంది, 24 యూనియన్కి ఒక ఫెడరేషన్ ఉంది పెద్ద, మా బిగ్ బాస్ ఉంది, మా యూనియన్ ఉంది. వాళ్ళు మీరు స్టేట్మెంట్ ఇవ్వకండి మాస్టర్, కొంచెం ఇది టిపికల్ కేసు, ఇది కొంచెం లేడీస్ సంబంధించిందని ఆపారు. ఫస్ట్ మాట్లాడింది నేనే, నా తర్వాత నా చెల్లి మాట్లాడింది మాస్టర్ గారు. అంటే ఏం చెప్తున్నా అంటే మీకు, మా మాస్టర్ని కానీ డాన్సర్ని కానీ అసిస్టెంట్ ఎవరు మీరు వదులుకోవాలి. మన బ్యాంక్ కొన్ని ప్రాంతాల నుంచి వచ్చాను అందరం, ఇక్కడ కళామతి కుటుంబం ఉంది కాబట్టి దయచేసి చెప్తున్నాను. మీరు చెప్పింది గొప్ప మాట, కానీ మేము ఫైట్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఎందుకంటే ఇది సందర్భం. ఇప్పుడు అది తను ఒక లేడీ, అమ్మాయిని కూడా మనం గౌరవించాం, కానీ జానీ అన్నప్పుడు గొప్ప వ్యక్తి, అతని గురించి ఆడికైనా వస్తాం. లవ్మా అంటే ఇంకేం లేదు, మీరు చెప్పినట్టు మేము చాలామంది ముందున్నారు అనుకున్నారు. మేము మీడియాతో మాట్లాడుతూ ఎక్కడైనా వస్తాం, ఆడికైనా వస్తాం. థ్యాంక్స్ మేడం. మా రాజకీయ పరంగా ఉంది, ఇండస్ట్రీ పరంగా ఉంది, కుట్ర ఇది. ఇంతమందితో మేము సీనియర్స్ అందరం చేస్తాం, ఇన్ని ఇయర్స్ గా ఎవరితో లేని, ఇప్పుడు అమ్మాయితో 6 నెలలు 3 నెలల క్రితం కూడా జానీ మాస్టర్ దేవుడు, జానీ మాస్టర్ నా ప్రపంచం అన్న అమ్మాయి సడన్ గా ఇలా వచ్చిందంటే అంటే మేమందరం ఉంటాం మాతో ఎప్పుడు మగవాళ్ళని అడిగి ఆడవాళ్ళైనా ఒక ఆడపిల్లగా మీరు చెప్పండి, ఇది కుట్ర కదా? మీరు చెప్పండి, ఇన్ని సంవత్సరాలు దేవుడైపోయిన ఆయన సడన్ గా అయిపోయారంటే ఎందుకు? చిరంజీవి గారు ఒక మాట చెప్పి, చిరంజీవి గారు ఇది ఆపకూడదు, చాలా తప్పు అండి, అది మెగాస్టార్ చిరంజీవి గారు. అంటే ఏంటంటే ఇది పక్క కుట్ర మేడం, కంపల్సరీ ఇది వాంటెడు. అతను తొక్కాలని తొక్కారు అంత అన్ని బయటకు వస్తాయండి, అన్ని బయటకు వస్తాయి, సమయం పడుతుంది, క్రిటికల్ కేస్ కాబట్టి అన్ని బయటకు వస్తాయి. అవార్డు వస్తుందన్న కారణం వల్లనే ఇదంతా జరిగింది, కుట్ర జరిగి తప్పుడు ఆరోపణ చేసి ఇదంతా చేశారు. ఎందుకంటే జానీ మాస్టర్ 25 ఇయర్స్ నుంచి మాకు చాలా క్లోజ్, మాకు ఎటువంటి మనిషి అన్నది మాకు బాగా తెలుసు, మా అందరికీ తెలుసు ఎటువంటి వాడు అన్నది. అటువంటి మనిషిని అట్లాగా తప్పుడు ఆరోపణ చేశారు అంటే దానికి వెనకాల ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో అని మాకు కూడా అర్థమైపోయింది. అక్కడ అది రాకుండా తీసుకోవాలనే చెప్పి ఇదంతా కుట్ర చేశారు. ఇది మళ్ళీ ఒకటి మళ్ళీ కరెక్ట్గా చెప్తున్నాను నేను, ఎందుకంటే ఆయన ఎటువంటి వాడో మా అందరికి తెలుసు కాబట్టి.
నేషనల్ అవార్డు కూడా క్యాన్సిల్ అయిందంటే ఇది చిన్న విషయం కాదండి. ఆయన మీద ఇంకా ఎలిగేషన్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఇప్పటికి కూడా వాళ్ళు ఆపుతున్నారు వీళ్ళు ఆపుతున్నారు అని మేము ఆగితే మా మా మనసులో ఏమున్నది అనేది ఎలా తెలుస్తుంది? మా మాస్టర్కి ఇంత బ్యాడ్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కొంచెం మేము బయటకు వచ్చాము. ఇది ఆయనకి ఎంతో కొంత హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాము. ఆయన ఏ తప్పు చేయలేదని అయితే మాకు తెలుసు, మాకందరికీ తెలుసు ఎటువంటి తప్పు చేయలేదని. ఫైనలీ మీడియా వాళ్ళకి ఒకటి చెప్దాం అనుకున్నానండి, అది అమ్మాయి 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 అంటున్నారు కదా, నేను ఎవరిని అనట్లా. ఇక్కడ జానీ మాస్టర్ వైఫ్ కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ మదర్ కూడా అమ్మాయి కదండి, సెన్సిటివ్ మ్యాటర్ కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అమ్మాయిలమే. అమ్మాయి వేసిన ఎలిగేషన్ గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. ఏమనింది, ఇలా చేస్తేనే కొరియోగ్రాఫర్లో కానీ డాన్సర్స్లో కానీ ఇలా ఆఫర్స్ ఇస్తారు అలాగే ఉందనింది. దాని గురించి ఏ పెద్దలు ఇక్కడ ఉన్న గొప్పవాళ్ళు ఎవరు మాట్లాడలేదు. అందరూ అమ్మాయిలమే, ఎంతమంది అమ్మాయిల మీద ఎలిగేషన్ వేసినప్పుడు ఏది కరెక్టు ఏది కాదని నేను డే వన్ నుండి అదే చెప్తున్నా. వాస్తవాన్ని మీరు ఎంక్వైరీ చేసి మాట్లాడండి. ఇక్కడ ఇంతమంది సెన్సిటివ్ మ్యాటర్ అయినది, ఆ అమ్మాయి ఒక్కటే సెన్సిటివ్ కాదండి. ఒక అబ్బాయి నెల్లూరులో కేసు పెట్టాడు అమ్మాయి మీద, మరి ఎందుకు మీడియా పట్టించుకోవడం లేదు? నెక్స్ట్ మనకి వర్క్ ఎవరు ఇస్తారు? అమ్మాయిలకు వర్క్ ఇవ్వాలంటే భయపడుతుంది, ఎక్కడ కేసు పెడతారని. థ్యాంక్స్ మేడం. దయచేసి అబ్బాయిలకు కూడా సపోర్ట్ చేయండి మీడియా.